కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది విశ్లేషకులు కొంతమంది ప్రజలు మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాలు తెలంగాణలో జరిగే అవకాశం ఉందా అని చెప్పి చర్చించుకుంటున్నారు ఈ సంఖ్యా బలం చాలా ముఖ్యమని గమనించిన కేసీఆర్ ఆయన సంఖ్యను పెంచుకునే ప్రక్రియ రెండు వేల పద్నాలుగులోనూ చేశాడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా చేశాడు రెండు వేల పద్నాలుగులో ఆనాడు తెలుగుదేశం పార్టీలో గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నాడు విలీనం చేసుకోవటమే కాదు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా మెజారిటీ ఉన్న పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు ఇప్పుడు టిఆర్ఎస్ బలం నూట నాలుగు ఉంది నూట నాలుగు బలం ఉన్న టిఆర్ఎస్ పార్టీకి పూర్తి కాలము ఐదు సంవత్సరాలు పరిపాలన చేసే యోగ్యత ఉంది ఇక్కడ ఏక్నాథ్ షిండే లాంటి వాళ్ళు ఎవరూ లేరు టీఆర్ఎస్ పార్టీలో అంత బలం కలిగిన వాళ్ళు ఎవరూ లేరు అసలు సిసలైన ఉద్యమకారులను పొమ్మనలేక పొగబెట్టి బయటికి పంపించేశారు ఇప్పుడంతా కూడా అధికారంలోకి వచ్చిన తరువాత జీవితంలో ఎన్నడూ కూడా జై తెలంగాణ అని నినాదం ఇవ్వని వాళ్ళే ఉన్నారు భజనపరులే ఉన్నారు సమైక్యవాదులు ఈరోజు అధికారాన్ని అనుభవిస్తున్నారు చంద్రబాబు నాయుడు దగ్గర అనుచరగణము సమైక్యవాదులైన వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర అనుచరగణం వాళ్ళు ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా అధికారాన్ని అనుభవిస్తుంటే ఉద్యమ ఉద్యమకారులకు కడుపు మండిపోతూ ఉంది ఉద్యమకారుల పార్టీ అయిన టీఆర్ఎస్ ఉద్యమకారులను ఖాళీ చేసేసారు క్రమేణా ఖాళీ అయిపోయింది వలసవాదుల పార్టీ అయింది సమైక్యవాదుల పార్టీ అయింది టిఆర్ఎస్ పార్టీ సరే అప్పుడు ఎప్పుడు హరీష్ రావు గురించే చర్చ తీస్తారు హరీష్ రావు నిబద్ధత కలిగిన వ్యక్తి ఆయనకు రాజకీయ రంగ ప్రవేశం జరగటానికి కారణము ఆయనకి ఈరోజు గౌరవానికి గల కారణం మామా కేసీఆర్ అందుకనే ఆయన ఆయన నిర్ణయం చాలా స్పష్టతతో చెప్పాడు మామ గీచిన దాట గీచిన రేఖను దాటను దాన్ని లక్ష్మణ రేఖగా పరిగణిస్తాను నేను ఎటువంటి పార్టీ వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడను కొన్నాళ్ల పాటు అయిన మంత్రిగా నియమించకపోయినా ఓర్పుగా ఓపిక్గా భరించాడు ఎన్నో కష్టాలు వచ్చినాయి కేటీఆర్తో కవితతో కొన్ని ఇబ్బందులు వచ్చినా కొన్ని అవమానాలు ఎదుర్కొన్న హరీష్ రావు మామ పట్ల కేసీఆర్ పట్ల గౌరవంతో వ్యవహరిస్తున్నాడు కనుక కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో అంత గౌరవాన్ని అంత సమన్వయం చేయగలిగిన శక్తి హరీష్ రావుకే ఉంది కేటీఆర్ వచ్చినా అధికారము కోసమేదో కేటీఆర్ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు హరీష్ రావుకున్న రాజకీయ నైపుణ్యం అభిమానము ఆప్యాయత ప్రేమ ఆదరణ సహచరులను పెద్దలను గౌరవించే విధానము కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులనే కాదు మిగతా పార్టీల వాళ్ళను కూడా ఆకర్షిస్తుంటుంది కనుక చాలామంది కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ పార్టీ రాజకీయ వారసుడు హరీష్ రావు అని భావించిన కేసీఆర్ పుత్రవాత్సల్యంతో కేటీఆర్ని అందలమెక్కించాలి ముఖ్యమంత్రిగా చేయాలని సంకల్పం వెలిబుచ్చినా హరీష్ రావు దానికి ఏమీ అభ్యంతరం పెట్టాల నాకు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసినా ఎటువంటి అభ్యంతరం లేదని ప్రకటించాడు కనుక కేసీఆర్ ఉన్నంతకాలం హరీష్ రావు ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు కానీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు కానీ పాల్పడే అవకాశం ఏమాత్రం లేదు అందుచేత మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో జరిగే అవకాశం ఏమాత్రం లేదు